మాచర్ల పట్టణంలోని శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సందర్భంగా ఆలయ పూజారి వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ శ్రీ కోదండ రామస్వామి దేవస్థానందు 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈరోజు విష్ణుమూర్తి 5వ అవతారం వామనావతారం స్వామివారిని అలంకరించి స్వామివారిని ప్రత్యేక పూజలతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 12వ తేదీ ముత్యాల తలంబరాలతో స్వామివారి కళ్యాణం దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో వైద్యులు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కమిటీ సభ్యులు వివరించారు. మన మాచర్ల పట్టణంలో వేంచేసి ఉన్న సీతాలక్ష్మణ హనుమ సమేత కోదండ రామస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 4వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు కూడా శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈరోజు విష్ణుమూర్తి యొక్క 5వ అవతారము వామనావతారం యొక్క విశేష పూజా కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రామచంద్ర స్వామి వారి పాంచానిక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు సాయంత్రం విక్షోక్సేన పూజ, పుణ్యహవాచనం, అంకురారోపణం, అనంతరము ఉత్సంగ్రహణము, పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నుంచి జరుగుతాయి. రేపు ఉదయం 10:30 ధ్వజారోహణాది కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా 10వ తారీఖు ఆదివారం రోజున సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని దేవస్థాన కమిటీ వారు భక్తులందరి సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా నిర్మించడకు ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో విశేషముగా పాల్గొని కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదమును స్వీకరించి కోదండ రామస్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మనవి. జై శ్రీరామ్. మాచర్ల పట్టణంలో వేంచేసినటువంటి కోదండ రామస్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా 4వ తారీఖు నుంచి దశావతారాలు పూజలు విశేషంగా చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు వామనావతారం స్వామివారికి ఉదయాన్నే పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి భక్తులు కూర్చున్నారు. అదేవిధంగా ఆదివారం ముత్యాల తలంబరాలతో సీతారాముల కళ్యాణం జరగబడుతుంది. 12వ తారీఖు చక్రస్నానంతో ఈ కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. అదేవిధంగా 16 రోజుల పండుగ సందర్భంగా శ్రీ పుష్పయాగాన్ని మా దేవస్థాన ఆచార్యవార్యులు వేణుగోపాలాచార్య గారి ఆధ్వర్యంలో 16 రోజుల పండుగ సందర్భంగా వచ్చే ఆదివారం అనగా 16వ తారీఖును నిర్వహించడం జరుగుతుంది. అదే రోజున భక్త మహాశయులందరికీ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. కాబట్టి భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం.